ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపధేత్తస్య నిసరతే వాణీ జన్హు కన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు వార ఫలితాల్లో ద్వాదశ రాశుల వారికి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయనేటువంటి విషయం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, వృషభ రాశిలో రాహు సంచారం జరుగుతూ మనకి కన్యలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే బుధుడు కుజుడు రవి గ్రహాల యొక్క సంచారం కన్యారాశిలో జరుగుతుంది. అదేవిధంగా తులారాశిలోకి స్వక్షేత్రంలోకి శుక్రుడు వచ్చాడు. అదేవిధంగా వృశ్చికంలో కేతువు, మకరంలో 2 గ్రహాలు కలుస్తున్నాయి, గురువు శని వక్రించున్నాయి 2. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందని తెలుసుకునే ముందు ఒక చిన్న మాట ఏమిటది అంటే, మీరు ఈ గోచార ఫలితముల కంటే మీ జన్మజాతకంలో దశాభుక్తి అంతరాలు ఎలా ఉన్నాయి అంటే, మీకు పర్టికులర్గా ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, ఏ అంతరం నడుస్తుంది, ఏ యోగంలో జన్మించారు, మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి చూసుకోవాలి. దాన్ని బట్టి ఎక్కువగా జరుగుతుంటుంది. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చూస్తున్నాము అంటే, ఈ యొక్క గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధాలు పెట్టుకొని ఉంటాయి. ఇది ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మకరం వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, రాశి నుంచి దశమస్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో రవి బుధ కుజుల యొక్క సంబంధం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లోని, ధన సంబంధించినటువంటి విషయాల్లోని, కుటుంబ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లోని చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఆరోగ్య సంబంధించిన విషయాలు మరియు అప్పులు, రుణాలు తీసుకోవడం ఇచ్చేటువంటి విషయాల్లోని, అదేవిధంగా గమనించినట్లయితే మీకు భాగ్యస్థానంలో అక్కడి నుంచి అంటే మకరం నుంచి భాగ్యస్థానంలో రవి బుధ కుజులు కాంబినేషన్ ఉంది కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్యము, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన మరియు ఇతర విషయాలు ఎలా ఉండబోతుందని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా మీకు ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, లేనట్లయితే టీవీ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే కొన్ని ఏమంటారు ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎనీ కళారంగాలకు సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంది మకరం వారికి స్పెసిఫిక్గా. ఎందుకంటే ఇక్కడ దశమంలో శుక్రుడు ఉన్నాడు, అయితే లాభస్థానంలో కేతున్నాడు, దట్ ఈస్ డిఫరెంట్. కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి రంగాల్లో ఉన్నటువంటి వారు. కాకపోతే శుక్ర బలం అధికంగా ఉంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు మీరు చేయవలసినటువంటి దేవతార్చన కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, మరియు అమ్మవారిది ముఖ్యంగా లలితామ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఎందుకంటే పంచమంలో రాహు ఉండి, రాహు మరియు ఈ యొక్క శుక్ర సంబంధాల వల్ల కళారంగాలకు ముఖ్యంగా చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, దుర్గాదేవి యొక్క ఆరాధన మరియు లలితాదేవి యొక్క ఆరాధన.